హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ ఇస్మార్ట్ కిచెన్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ చింతపండు పులిహోర మనకు గుళ్ళో ప్రసాదంగా పెట్టే చింతపండు పులిహోరను అదే టేస్ట్ వచ్చేటట్టు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే రెండు ఎండుమిర్చి వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటినీ మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాస్త వేడెక్కాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు నాలుగు టేబుల్ స్పూన్ల మినపప్పు అలాగే నాలుగు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి రెండు వందల గ్రాముల వేరుశనగపప్పు అలాగే చిటికెడి ఇంగువు వేసుకోండి ఇంగువు వల్ల మనకు మంచి రుచి సువాసన వస్తుంది ఇప్పుడు వీటన్నిటిని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి పలీలన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని మనం ముందుగా వండుకున్న అన్నంలోకి వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో వంద గ్రాముల చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ అలాగే పావు స్పూన్ ఇంగువ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోండి చూడండి చింతపండు రసం బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర వేసి దానిపై వేడిగా ఉన్న చింతపండు రసాన్ని అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి మొత్తం బాగా కలిసేలా రైస్ని కింద నుంచి పైకి బాగా కలుపుకోండి అంతే గుళ్ళో పెట్టే ప్రసాదం స్టైల్ చింతపండు పులిహోర రెడీ మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్